హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. రాగి సంగటి చికెన్ గ్రేవీ వేసుకుని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. మన పూర్వీకులు రాగి సంగటి చేసుకుని తినేవాళ్ళు. అది మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ముందుగా బియ్యంని కడిగి నానబెట్టుకోవాలి. 20 నిమిషాలు ముందుగా నానబెట్టుకోవాలి. అవి నానేలోపు మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోన ఒక కప్పుకి 5 కప్పులు నీళ్లు తీసుకొని మనం రాళ్ళుప్పు వేసుకొని నీళ్ళు మరిగేదాకా మరిగించుకోవాలి. రాగి ముద్ద అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని, నీళ్లు బాగా మరిగినాయి, అందులో ఈ బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం అనేది దొడ్డు బియ్యం, రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటుంది, జిగటగా ఉంటుంది కాబట్టి అవి వేసుకుంటేనే సరిపోతుంది. ఇలా వేసుకొని మొత్తం కలుపుకొని ఒకసారి బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యాహ్నం ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి బాగా అన్నం మెత్తగా అయ్యేటట్టు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా అయిపోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ ఉండాలి. అప్పుడు మనం 1 కప్పు రాగి పిండిని తీసుకొని ఇందులో వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. రాగి సంగటి అంటే చాలా ఫేమస్, రాయలసీమ ఫేమస్ రాగి సంగటి. మన పూర్వీకులు తిని ఎంతో బలంగా ఉండేవారు. మనం కూడా అప్పుడప్పుడు ఇలా రాగి సంగటి చేసుకుంటే ఎంతో హెల్దీ, ఎంతో టేస్టీ కూడా ఉంటుంది. ఇలా 2 నిమిషాలు పిండి మగ్గిన తర్వాత మనం 1 స్పూన్ సహాయంతో ఇలా మొత్తం కలుపుకోవాలి. లేదంటే తెడ్డి కట్ట అని ఇలా సంగటి చేసుకోవడానికి ఉంటుంది ఒక కట్ట అనేది, అది లేకపోతే మనం పప్పు ఎనుపుకునే దాంతో కూడా మనం ఎనుపుకోవచ్చు. ఇలా మొత్తం ఉండలేమీ లేకుండా పిండి మొత్తం అన్నంలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఎనిపేదాన్ని తీసుకొని మొత్తం ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని 2 నిమిషాలు గ్యాస్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకుంటే మన రాగి సంగటి రెడీ అయిపోతుంది. దీన్ని ముద్దలైనా చేసుకోవచ్చు, మేము ముద్దలైతే చేయలేదు. ఇలా మేము చికెన్ గ్రేవీ కర్రీ అయితే తయారు చేసాము. ఎంతో టేస్టీగా ఉంటే ఎంతో ఆరోగ్యకరమైన రాగి ముద్ద చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా లైక్ చేయండి,